Hello and welcome to Harshidevi recipes. Iroju meeku chupinchaboye recipe egg bajji. Egg bajji ni chala tasty ga easy ga sayantram velalo pillalaku chesi pettandi chala ishtanga tintaru. Perfect tips kolthulto ee recipe ni okasari chusi meeru kuda try cheyandi. Chala tasty ga vastayi egg bajji lu. Ee tomato sauce nu nenu intlone prepare chesanandi. Link description box lo undandi okasari chusi try cheyandi. Ee egg bajji kosam 5 eggs teeskunnanu. 1 teaspoon salt vesi munige varaku water posukoni 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల ఎగ్ మరి సాఫ్ట్ గా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటాయి. బజ్జీలకి అలా ఉంటే బాగుంటాయి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఈ విధంగా అన్ని ఎగ్స్ కి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. బజ్జీల్ని ఇలా హాఫ్ లాగానే వేసుకోవచ్చు. లేదంటే ఇలా 4 పార్ట్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను 4 పార్ట్స్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎగ్స్ మొత్తాన్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని 2 స్పూన్స్ బియ్య పిండిని వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. బియ్య పిండిని వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఈ పిండిలో 1/2 టీ స్పూన్ salt వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ జీలకర్ర బదులుగా వామును కూడా వేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ పిండికి పట్టేటట్లు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలపడం వల్ల కొత్తిమీరలోని ఫ్లేవర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఒకసారి వాటర్ పోసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ ఎక్కువగా లూజ్గా ఉన్న పిండి అంటకుండా జారిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా పిండి అంటేటట్లు ఇలా డిప్ చేసుకొని 2 వేళ్లతో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదండి, అలానే తక్కువ హీట్లో కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బజ్జీలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బజ్జీల్ని తీసేసుకోవాలి. ఒకవేళ మీరు బజ్జీలు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఆయిల్ చేతుల మీద పడకుండా ఇలా స్పూన్తో నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నా కూడా బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని కూడా రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బజ్జీలని తీసేసుకొని ఆయిల్ పోయిందాక పక్కన పెట్టుకోవాలి. ఈ వేడివేడి బజ్జీలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ బజ్జీ రెడీ అయింది. ఈ బజ్జీల్ని సాస్తో తిన్నా సాస్ లేకుండా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి.